వెరీ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈస్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై రేడర్ టీమ్ కొన్నిసార్లు మనం మార్కెట్స్ లో ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకో వేలో రియాక్ట్ అవుతుంటారు కదా సో నేను మార్కెట్ లో మోస్ట్లీ బాల్టాలిటీ విత్ బేరీ షేడ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ మార్కెట్స్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఫ్లాట్ లో ఓపెన్ అయింది స్టార్టింగ్ లోవర్ సైడ్ ఇవ్వడానికి ట్రై చేసింది బట్ స్లోగా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఎక్కడికి మూవ్ అవకుండా ఇదే వాల్టైల్లో అయితే మాత్రం కన్సల్టేషన్లో క్లోజ్ అయింది నా ఒపీనియన్ ఏంటి అని అంటే అంటే మార్కెట్స్లో నేను ఎలా ఒపీనియన్ని మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే డే టైం ఫ్రేమ్లో పెట్టి నేను మీకు చూపిస్తాను సో బేసిక్గా మార్కెట్స్ అనేవి ఇలా మూవ్ అవ్వడం అనేది బిట్ రిస్క్ ఓకే సో ఇలా వెటికల్గా మీకు వన్ డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఇలా వెటికల్గా మనకి మూవ్ అవుతూ ఉంటుంది బట్ ఒకసారి ఆర్ఎస్ఐని కూడా నేను మీకు చూపిస్తాను వన్ ఇట్ కమ్స్ టు ఆర్ఎస్ఐ అని పెట్టి చూసినా సరే ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ సెవెంటీకి టచ్ అయింది ఈ రోజు సెవెంటీ అబౌక్ వెళ్ళింది యాక్చువల్ గా మొన్ననే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అయిన రన్ అవుతునేటప్పుడు అప్పుడే సెవెంటీ టూ సెవెంటీ త్రీకి వెళ్ళింది ఆ తర్వాత సారీ అప్పుడే సెవెంటీకి టచ్ అయింది మళ్ళీ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ అయితే మాత్రం సెవెంటీకి టచ్ అయింది ఈ రోజు కూడా సో ఇలా ఆర్ఎస్ఐ సెవెంటీకి టచ్ అవుతుంది అని అంటే స్లోగా మార్కెట్స్ ఓవర్ బోర్డ్ సిచ్యువేషన్స్కి కి రీచ్ అవుతున్నాయి తన అర్థం ఫస్ట్ పాయింట్ సో అందుకే మార్కెట్లో ఒపీనియన్ ని నేను కంటిన్యూస్గా అయితే అంటే ఇలా గా మూవ్ అవడం వల్ల బేసిక్గా దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అని మీరు అన్న చూపేంద్ర మార్కెట్ ఇలా బుల్లి షేడ్ వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు కన్సలటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సో నువ్వు ఎందుకు బుల్లీ షేడ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ఐ మీన్ అని అంటే ద పాయింట్ ఈస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ బుల్లీ షేడ్ బట్ కాకపోతే వెర్టికల్ గా మూవ్మెంట్ కాకుండా ఈ రోజు చూడండి మార్కెట్ ఈరోజు మనకి వన్ థర్టీ పాయింట్స్ క్లోజ్ అవుతున్నట్టు కనపడుతుంది కానీ చాపీ టైప్ ఆఫ్ మార్కెట్ మార్కెట్లో వెళ్ళింది ఇంట్రాడేలో నాకు తెలిసి నిఫ్టీ ఫిఫ్టీలో చాలా తక్కువ ఎంట్రీ పాయింట్స్ వచ్చి ఉంటాయి మనకి కరెక్ట్ ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు బయింగ్ నాకు తెలిసి లో ఎక్కడ కూడా ఒక ప్రాపర్ ఎంట్రీ పాయింట్ అయితే కనిపించలేదు బికాస్ నిఫ్టీ ఫిఫ్టీ యొక్క వాల్టారిటీ చూడండి ఈవెన్ ఎక్కడ మనం ఎంటర్ అయినా ఎక్కడ మనం బ్రేక్అౌట్ అని ఎంటర్ అయినా చిన్న పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయిపోయింది ఆ తర్వాత మనకి ఎక్కడైనా ఇక్కడ బ్రేక్అౌట్ అని ఎంటర్ అయినా సరే మార్కెట్ డౌన్ అయింది ఇక్కడ బ్రేక్అట్ వస్తుంది అనుకున్నా మార్కెట్ డౌన్ అయింది సో మార్కెట్ ఎక్కడా కూడా ఒక ప్రోపర్ వేలో ఒక ట్రేడ్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేకపోతే ఒక థర్టీ మినిట్స్ హోల్డ్ చేసే అంత స్టేబుల్ మూమెంట్ అయితే ఎక్కడా కనిపించలేదు ఈవెన్ హియర్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా జరిగింది అదే ప్రెసెంట్ రైట్ నో నిఫ్టీ ఫిఫ్టీలో ఈ వాలిటీ మేబీ కంటిన్యూ అవ్వచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయినా అవ్వచ్చు బట్ మార్కెట్స్ అయితే మాత్రం ఇదే వాలిటీ కంటిన్యూ అవుతుంది ఇలా కంటిన్యూ అవడం అనేది మార్కెట్స్ కూడా హెల్దీగా తీసుకోవచ్చు అయితే టూ బీ హోర్నెస్ మార్నింగ్ నేను చెప్పిన దానికి మార్కెట్లో ఈరోజు జరిగిన దానికి లిటిల్ బిట్ అగేన్స్ట్ అయింది ఓకే ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి చేసిన అనాలసిస్కి సో నేనేం చేశాను అయితే కన్సాలిడేషన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ బట్ మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ అప్ సైడ్ మూవ్ అయింది ఓకే సో ఓవరాల్గా చూస్తే బుల్లి షెడ్ క్లోజ్ అయినట్టు కనపడుతుంది కానీ ఎంట్రీ పాయింట్స్ అయితే రాలేదు సో మోస్ట్లీ మార్కెట్ లో జరిగేదే అది ఎంట్రీ పాయింట్స్ అయితే మాత్రం వచ్చే ప్రాబబిలిటీస్ తక్కువగా ఉంటాయి బట్ కాకపోతే మార్కెట్ ఇంట్రాడే ఐ మీన్ ఓవరాల్గా డే వైజ్ గా చూసుకుంటే పెరుగుతున్నట్టు ఉంటుంది ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని మీరు అడగచ్చు మార్కెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అయినప్పుడు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఒక వన్ వీక్ ఓకే ఒక వన్ వీక్ లేకపోతే ఒక టూ వీక్స్ ఇలా వాల్టైల్ గా మూవ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ డైరెక్షనల్ మూమెంటమ్ అనేది వచ్చింది సో ఈవెన్ మార్కెట్స్ ఫాలో అవుతున్నా సరే ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్ మార్కెట్స్ ఇలా వాల్టైల్గానే మూవ్ అవుతుంది ఆ తర్వాత మనకి డైరెక్షన్ ప్లే అవుతుంది ఈ వాల్టైల్ అనేది ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ బయింగ్ అయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే హెల్ప్ అవ్వదు సో బయర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగానే డిసైడ్ కాండి అంటే మార్కెట్ మూవ్ అవుతున్న కొల్ది మీరు ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతునేటప్పుడు ఇప్పుడు వాల్టైల్గా మూవ్ అవుతుందా లేదా ట్రెండ్ డైరెక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా ఫాల్ అవుతుందా ఏం జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయని బేసిక్ ఇలా ఏదో ఒక డైరెక్షన్స్ మూవ్ అయినాయి అనుకోండి బయ్యింగ్కి మనకి ఎంట్రీ పాయింట్స్ వస్తాయి కానీ ఇలా వాల్టైల్గా మూవ్ అయింది అనుకోండి లో ఎంట్రీ పాయింట్స్ అనేవి రావన్నమాట ఇది మెయిన్ పాయింట్ అయితే ఓవరాల్ గా వ్యూ ఏంటి స్టిల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ నిఫ్టీ బ్రేక్ అవ్వనంత వరకు సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ బ్రేక్ అవ్వనంత వరకు అలానే ఫిన్ నిఫ్టీ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ బ్రేక్ అవ్వనంత వరకు సెన్సెక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్రేక్ అవ్వనంత వరకు నేనైతే బ్యాంక్ నిఫ్టీలో ఐ మీన్ ఈ ఫోర్ ఇండెక్స్ లో కూడా వాల్ టైల్ విత్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదా మైనర్ ప్రాఫిట్ బుకింగ్స్ రావచ్చు మేజర్ కరెక్షన్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ ఉన్నాయో అవి బ్రేక్ అయితేనే మార్కెట్స్ లో మేజర్ కరెక్షన్స్ కనపడతాయి అంతవరకు వాల్టైల్ విత్ బుల్లిష్ ఆర్ మైనర్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ అవుతాయే తప్ప హెవీగా కరెక్షన్ అవడం లేకపోతే వన్ వీక్ లో టెన్ పర్సెంట్ కరెక్షన్ అవడం లేకపోతే వన్ మంత్ కంటిన్యూస్ గా అండర్ పెర్ఫార్మెన్స్ ఉండడం కష్టం ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మనకున్న ఒపీనియన్ కూడా మనం చేంజ్ చేసుకుందాం అయితే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీని వన్ థర్టీ పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ చేసేంత స్టాక్స్ ఏవి మూవ్ అయినాయంటే మీరు ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ అప్ సైడ్ మూవ్ అయింది ఇన్ఫోసిస్ వన్ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఐసిసి బ్యాంక్ జీరో పాయింట్ సెవెన్ బజాజ్ ఫైనాన్స్ టూ పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది మేజర్ గా ఐటీ కంపెనీస్ రెండు కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్ అంటే ఈ టూ ఐటీ కంపెనీసే కాదు విప్రో కూడా టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అయింది టెక్ మహీంద్ర టూ పాయింట్ నైన్ ఎయిట్ ఎంటైర్ ఐటీ సెక్టార్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయింది మేజర్ గా ఐటీ సెక్టార్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి మేబీ ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల హైయర్ సైడ్ మూవ్ అయిందేమో నేను అనుకుంటున్నాను ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఎక్సెప్ట్ బ్యాంక్ డిఎఫ్సి బ్యాంక్ హెచ్ పక్కన పెడితే సార్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసి చూపిస్తాను టూ థర్టీ టూ పాయింట్స్ వన్ ఎయిటీ పాయింట్స్ కంట్రిబ్యూషన్ పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ వైటీఆర్ స్టాక్స్ లో మొమెంటం అయితే రాలేదు ఈవెన్ ఐసీఐసి బ్యాంక్ లో కేవలం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే హైయర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇచ్చింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మొమెంటం నే నిఫ్టీ ఫిఫ్టీని ఈ రోజు సపోర్ట్ చేయగలిగింది ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం నౌ యాజ్ పర్ ఎఫ్ఐ డేటా ఆర్ ఎఫ్ఐఎస్ యొక్క ఎఫ్ఐఎస్ డిఎస్ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ బట్టి చూసుకున్నా ఫ్యూచర్స్ లో చూడండి బుల్లి షేడ్ కనపడుతుంది బట్ రెస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అంతా కూడా మిక్స్డ్ గానే ఉన్నాయి దిస్ ఈస్ అండ్ క్లియర్ సైన్ మార్కెట్ మార్కెట్స్ టు బిన్ బాల్ టైం సో ఇదే మనం మార్నింగ్ ప్రీ మార్కెట్ లో కూడా ఈ డేటా ప్రకారంగా మాట్లాడుకున్నది ఇక్కడ ఇష్యూగా ఉండి ఇది బుల్లి షేడ్ ఉంటే ఇక్కడ ఇష్యూగా ఉండి ఇది బుల్లి షేడ్ ఉంటే మార్కెట్ బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ రావచ్చు ఇక్కడ బుల్లి షేడ్ ఉండి ఇక్కడ బీరీ షేడ్ ఉంది అనుకోండి మార్కెట్స్ వాల్టైల్ గా మూవ్ అవుతాయి రైట్ నో మనకి జరిగింది అదే బికాస్ ఇన్ఫ్లో ఒకరు చేస్తూ అవుట్ ఫ్లో ఒకరికి వెళ్తుంటే వాల్టైల్గా ఉంటాయి లేదా హెవీ ఇన్ఫ్లో ఉండి తక్కువ అవుట్ఫ్లో ఉంటే మాత్రం మార్కెట్ డైరెక్షన్గా వెళ్తాయి సో అది ఈ డేటా బట్టి తెలుస్తుంది హెవీ ఇన్ఫ్లో ఉండి అవుట్ ఫ్లో తక్కువ ఉంటే దాన్ని బట్టి అంటే ఎఫ్ఐసి ట్వంటీ త్రీని డిఏ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ హెవీ ఇన్ఫ్లో ఉంది అవుట్ ఫ్లో తక్కువగానే ఉంది సో దీన్ని బట్టి కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి ఎఫ్ఐడిఆర్ డేటా బట్టి మార్కెట్ ని ఎలా అనాలిసిస్ చేయాలో కావాలంటే దానికి సెపరేట్ గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే మాత్రం ఈ సాటర్డే చేస్తాను కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం సో ఓవరాల్ వ్యూ మార్కెట్స్ వాలటాలిటీ మెయింటైన్ చేస్తూనే వెళ్తాదనేది నా ఒపీనియన్ మేజర్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే బీరీ షాడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదా మైనర్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ ఆర్ కన్సాలిడేషన్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయండి బయర్స్కి అయితే ఎంట్రీ పాయింట్స్ తక్కువ వస్తాయి ఈ సినారియోస్లో అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం గా ప్రాఫిట్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి వస్తే ద ఫస్ట్ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్ ఐఆర్డిఏ ఐఆర్డిఏ అనేది గవర్నమెంట్ స్టాక్ అనేది మీకు తెలుసు ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ సో ఈ కంపెనీ గురించి చెప్పాలి బేసిక్గా ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది కంపెనీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తో సేమ్ టైం నా మోడీ గారు కంటిన్యూస్గా చెప్పడం ఏంటి మోడీ గారు కంటిన్యూస్ చెప్పడం రెన్యూబుల్ మీద అంటే ఈవీ మీద లేకపోతే సోలార్ సోలార్ ప్యానెల్స్ మీద అయినా కానీ లేకపోతే మీరు చూసుకుంటే మోడీ గారు ఎక్కువగా ఈవీ రిలేటెడ్గా విజన్ ఎక్కువగా ముందుకు మూవ్ అవ్వడం వల్ల రెన్యూబుల్ కంపెనీస్ కూడా బాగా పెరగడం స్టార్ట్ అవుతున్నాయి సో ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ నవంబర్లో లిస్ట్ అయింది నవంబర్ ఐ థింక్ ట్వంటీ నైన్త్ లిస్ట్ అయింది అక్కడి నుంచి ఈ రోజుకి అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ స్టాక్ అయితే మాత్రం మూవ్ అయింది అయితే ఈ కంపెనీ ఇప్పుడు కూడా పాజిటివ్ సైడ్ మోవడానికి ఈ రోజు కూడా పాజిటివ్ సైడ్ మోవడానికి ఒక రీజన్ అయితే మాత్రం ఉంది కంపెనీ యొక్క బిజినెస్ అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు ఈ బిజినెస్ అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే ఈరోన్ ఇయర్ లో కంపెనీ అయితే మాత్రం ఈరోన్ ఇయర్ లో వాని యొక్క లోన్ శాంక్షన్స్ అయితే త్రీ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ ఈరోన్ ఇయర్ లో పెరిగినట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు జూన్ క్వార్టర్ కి అలానే సో వాళ్ళది అంతకు ముందు చూసుకుంటే ఎయిటీన్ నైన్టీ టూ క్రోర్ ఉంటే ఇప్పుడు రైట్ నో నైన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ క్రోర్ కూడా వెళ్ళింది లోన్ డిస్బర్స్మెంట్స్ కూడా సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఈరోన్ ఇయర్ లో పెరిగింది సేమ్ టైం ఫోమ్ యొక్క అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ కూడా సిక్స్టీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ క్రోర్ కి క్వార్టర్లీ వన్ వెళ్తాదని అప్డేట్స్ కూడా వెళ్ళిస్తున్నారు సేమ్ టైం ఇంకోటి కూడా ఉంది కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కానీ లేకపోతే ఇయర్ నవంబర్లో కానీ ఇన్ బిట్వీన్లో ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎఫ్పిఓకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్ కూడా ఇచ్చింది ఎందుకు అని అంటే ఈక్విటీ యొక్క ఫండ్స్ ని మళ్ళీ ఇన్ఫ్లో చేసుకోవడం కోసం కంపెనీ ఎఫ్పిఓ ద్వారా రాబోతుంది అని అప్డేట్ ఇచ్చారు ఇది ఐఆర్డిఏకి మళ్ళీ పాజిటివ్ పాయింట్ సో ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళడం వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ రిటర్న్ ఆల్సో అయితే కంపెనీ ఫండమెంటల్ పరంగా కూడా మంచిదే బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ బిట్ వాల్యూషన్లో ఉంది ఇలాంటి కంపెనీస్ డిపాజిట్ ఎప్పుడైతే తీసుకోవాలి తప్ప పెరుగుతున్నాయని ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా చేయడానికి ట్రై చేయకూడదు ఇది అండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్ మోర్ దెన్ త్రీ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూవ్ అయింది రీజన్ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో తాడిపత్రిలో ఒక యూనిట్ అయితే మాత్రం వీళ్ళు స్టార్ట్ చేశారు ఆ యూనిట్ ద్వారా వీళ్ళకి అడిషనల్ గా కెపాసిటీ అయితే మాత్రం పెరుగుతుంది వీళ్ళ యొక్క గ్రైండింగ్ కెపాసిటీ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్ పరాయంలో అయితే మాత్రం వెళ్తుంది అలానే వాళ్ళు క్లింకర్స్ అయితే త్రీ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్ టన్ పరాణం కూడా వెళ్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు అలానే వీళ్ళ యొక్క గ్రైండింగ్ యూనిట్ కెపాసిటీ ఒడిషాలో జీరో పాయింట్ ఫోర్ ఎంటీపీఏ కూడా పెంచుకున్నట్టు అప్డేట్ ఇచ్చారు రీసెంట్ గానే అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇండియా సిమెంట్ మీద ట్వంటీ త్రీ పర్సెంటేజ్ స్టేక్ ఎక్వైర్ చేయడం దాని తర్వాత సౌత్ ఇండియాలో వీళ్ళ బిజినెస్ చూపించడం అనేది పాజిటివ్ గా మారుతుంది కంపెనీకి అందుకే ఈరోజు ఈ కంపెనీ త్రీ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయ్యింది డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఈరోజు మనకి ఓపెన్ అవ్వడం పాజిటివ్ సైడ్ ఓపెన్ అయింది తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ స్లోగా లోవర్ సైడ్ అయితే క్లోజ్ అయింది రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్గా ఓపెన్ అవ్వడం పాజిటివ్ సైడ్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంపెనీ జైడస్ లైఫ్ ఐ మీన్ జైడస్ లైఫ్ అనే కంపెనీతో మార్కెటింగ్ చేయడం కోసం పార్ట్నర్షిప్ అయితే మాత్రం కుదుర్చుకుంది దేన్ని మార్కెటింగ్ చేయడం కంటే ఇక్కడ చూడండి పెట్యూ జుమామ్ నాకు కరెక్ట్గా ప్రణాన్స్ చేయడం రాలేదు పెట్టు జుమాబ్ బయోసిమిలర్ ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేయడం కోసం సైడర్స్ లైఫ్తో అయితే మాత్రం వీళ్ళు పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు దీనివల్ల మోస్ట్లీ వాళ్ళకి రెవెన్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఓపెన్ అవ్వడమే పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఈ రోజు ఓపెన్ అయింది గోడ్రేజ్ ప్రాపర్టీస్ యాక్చువల్గా ఈ కంపెనీ బాగా ర్యాలీ అయింది లాస్ట్ వన్ ఇయర్లో సో దానివల్ల మేబీ ఈ రోజు ఈ కంపెనీలో ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే కంపెనీ సైడ్ నుంచి ఒక న్యూస్ కూడా ఉంది కంపెనీ సైడ్ నుంచి ఉన్న న్యూస్ ఏంటి అని అంటే పూణేలో లెవెన్ యాకర్స్ ఉన్న ల్యాండ్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకునేటట్టు అప్డేట్ ఉంది దాంతో పాటు దానివల్ల వీళ్ళకి అంటే లెవెన్ యాకర్స్ ల్యాండ్ అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ దానివల్ల వీళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్ రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా అప్డేట్ కూడా వచ్చింది అందుకే ఈరోజు గోటరేజ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ తో ఓపెన్ అయింది తర్వాత లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ అయితే మాత్రం వెళ్ళింది అలానే ఈరోజు అదర్ కంపెనీస్ గురించి చూసుకుంటే వాలి మెడిక్యూర్ కంపెనీ రోజు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది వాలీ మెడిక్యూర్ కంపెనీ ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంపెనీకి థౌసండ్ క్రోర్స్ క్యూఐపీ ద్వారా థౌసండ్ క్రోర్స్ వీళ్ళు ఫండ్స్ రేస్ చేయడం కోసం అప్రూవ్స్ అయితే మాత్రం వచ్చినాయి అందుకే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ కంపెనీలో అయితే మాత్రం మనం మొమెంటం చూసాం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ ఈరోజు మోర్ దాన్ టూ పర్సెంటేజ్ మూవ్ అయింది రీజన్ ఏమైనా ఉందా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మూవ్ అవడానికి బేసిక్గా కంపెనీ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఉంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ అని ఆ యొక్క సబ్సిడరీ కంపెనీకి విన్ సోలార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మీద వీళ్ళకి త్రీ హండ్రెడ్ మెగావాట్స్ ఆర్డర్ ని విన్ చేసుకుంటున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది ఎస్జేవిఎన్తో వీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ మెగా వాట్స్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు అందుకే ఈరోజు ఈ కంపెనీ టూ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అయింది అనమాట టైటాన్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే టైటాన్ రిథమ్ అనే కంపెనీతో అయితే మాత్రం రిథమ్ జ్యువెలరీ లిమిటెడ్ అనే కంపెనీతో జాయింట్ వెంచర్ వీళ్ళు కుదుర్చుకున్నారు బేసిక్గా ఆ కంపెనీ ఇక్కడిది కాదు బంగ్లాదేశ్ కంపెనీ సో బంగ్లాదేశ్ కంపెనీతో వీళ్ళు జాయింట్ వెంచర్ ఎందుకు కుదుర్చుకున్నారని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తూ అలానే రీటైలింగ్ కూడా చేయడం కోసం ఆ కంపెనీతో జాయింట్ వెంచర్ అయితే కుదుర్చుకున్నారు అందుకే ఈ కంపెనీ హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది అలానే మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఒక పాయింట్ నేను మీకు చెప్తా అన్నాను సో పాయింట్ చెప్తాను అనేది ఏంటి జులైలో మనం ఫినాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి సిక్స్ మేజర్ పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయి వాటి గురించి ఒకసారి చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పార్టీ ఫామ్ చేసిన తర్వాత యూనియన్ బడ్జెట్ ఈ మంత్ లో రాబోతుంది సో ఈ యూనియన్ బడ్జెట్ లో ట్యాక్స్ గురించి మేజర్ గా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఓల్డ్ రెజ్యూమ్ ట్యాక్స్ ని ఆపేసి న్యూ రెజ్యూమ్ ట్యాక్స్ ని కంటిన్యూ అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న న్యూస్ ఓల్డ్ రెజిమ్ ట్యాక్స్ లో అప్ టు ఫైవ్ ల్యాక్ వరకే ట్యాక్స్ రిబేట్ ఉండేది ఇప్పుడు రైట్నో దాన్ని సెవెన్ ల్యాక్ ఇంక్రీస్ చేశారు మరి ఇది పాజిటివే కదా మీరు అనొచ్చు ఎస్ బట్ కాకపోతే వాళ్ళు రిడక్షన్స్ చేసేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాక్స్ లో సేవ్ చేసుకునేవి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ కాస్ట్స్ కానీ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద ప్రైజెస్ను హైక్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా తగ్గించేశారు సో దీనివల్ల మనకి సెవెన్ ల్యాక్ ఇన్కమ్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ న్యూ ట్యాక్స్ రిజమ్ గురించి ఇంకా స్పష్టతగా బడ్జెట్లో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కానీ అనుకున్న సెవెన్ ల్యాక్ పెట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ ఇక్కడ మీరు చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెరీచ్ అయితే మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు కరెంట్లీ అంతకు ముందు సీనియర్ సిటిజన్స్ అయితే ఫిఫ్టీ థౌసండ్ కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టారు అలానే మీరు ఇక్కడ చూస్తే ఎన్పిఎస్ స్కీమ్ అయితే మాత్రం ట్వల్ బేసిక్ శాలరీ మీద ట్వల్వల్వ్ పర్సెంటేజ్ వరకు అయితే మాత్రం ఎన్పిఎస్ స్కీమ్కి అయితే మాత్రం పే చేసుకోవచ్చు అలానే డిఎన్ఎస్ అలవెన్స్ కూడా టెన్ పర్సెంటేజ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి పెడుతున్నట్టు అప్డేట్ కూడా ఉంది సో దీనివల్ల మోస్ట్లీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సెక్షన్ డి సెక్షన్ సి చూపించుకునే ఛాన్సెస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ కోసం చూపించుకునేవి ఏవైతే ఉన్నాయో మేబీ వాటి మీద లిటిల్ బిట్ ఇంపాక్ట్ పడవచ్చు ఇది అనదర్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే సెబీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి నామినీ అనేది ఆప్షనల్గా పెట్టారు ఇప్పుడు రైట్నా జూన్ థర్టీతో లాస్ట్ అయితే పెట్టారు అయితే అంత మాండేటరీ ఏం కాదు ఆప్షనల్ అని పెట్టారు బట్ కాకపోతే జులైలో ఏమైనా ఫండ్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఎస్ఐపి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయా అని కొన్ని కొంతమందికి చిన్న చిన్న ఫియర్స్ ఉన్నాయి బట్ నా బెస్ట్ ఆప్షన్ బెటర్ నామినీ యాడ్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా సో బెటర్ అప్డేట్ యువర్ నామినీ సో లేదా ఈక ఫినిష్ అయ్యిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈక ఫినిష్ చేయండి అబ్వియస్లీ మీ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది థర్డ్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది అది ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అన్ని ఐ మీన్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ గా మారుతున్నాయి ఇప్పుడు రైట్లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సిటీ బ్యాంక్ మీద ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలా లేకపోతే కొత్త పిన్స్ జనరేట్ చేసుకోవాలా లేకపోతే రివార్డ్ పాయింట్స్ ఉన్నవన్నీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కన్వర్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ రివార్డ్ పాయింట్స్ వస్తాయా ఇవన్నీ ఉన్నాయి ఏది అవదు ఎక్స్పైరీ డేట్ సివివి పిన్ నెంబర్ కార్డ్ నెంబర్ కానీ ఏమి అన్నీ అలానే ఉంటాయి జస్ట్ సిటీ క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి అయితే మాత్రం బిజినెస్ అంతా కూడా స్వా స్పాప్ అవుతుంది సో సారీ షిఫ్ట్ అవుతుంది అలానే ఇంట్రెస్ట్ రేట్స్ మొత్తం అన్నీ కూడా యాజ్ యూజిబుల్ గానే ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం యాక్సిస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా అయితే మాత్రం ఉంటుంది ఇది అనదర్ పాయింట్ అయితే సో ఎవరికైతే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందో అది యాక్సిస్ బ్యాంక్తో మైగ్రేట్ అవుతుంది కాబట్టి యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూ అవుతాయి మైగ్రేట్ అయిన తర్వాత సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కోసం ఇనీషియల్ థ్రెష్ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని పెంచారు అంటే సింపుల్గా అర్థమైనట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్తో మీరు పదివేల రూపాయలు స్పెండింగ్ చేశారనుకోండి ఎయిర్పోర్ట్ లాంచ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో మీకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చేవారు ఇప్పుడు రైట్న వాళ్ళు ఏం చేశారంటే పదివేల నుంచి ముప్పై ఐదు వేలకి ఇంక్రీస్ చేశారు సో యాక్సిస్ బ్యాంక్ సారీ ఎస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ ఎవరికైనా ఉంటే టెన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ స్పెండింగ్ చేస్తేనే ఎయిర్పోర్ట్లో యాక్సెస్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ స్పెండింగ్ రోజు వన్ మంత్కి వన్ వీక్ కాదు త్రీ మంత్స్కి అంటే ఒక క్వార్టర్కి ఇక్కడ చూడండి మార్చ్ ట్వంటీ వన్ టు జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ వన్ టు సెప్టెంబర్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ వన్ టు డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ వన్ టు మార్చ్ ట్వంటీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఐ మీన్ సో నెక్స్ట్ నుంచి అయితే మాత్రం కంటి జూలై ఫస్ట్ నుంచి అయితే మాత్రం వీళ్ళు ఎఫెక్టివ్లోకి తీసుకురాబోతున్నారు ఇవి మేజర్గా అయితే మాత్రం సో బెనిఫిట్స్ అయితే మాత్రం అలానే హెచ్ఎస్బీసీ సో హెచ్ఎస్బీసీ కార్డ్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది బట్ ఎక్కువగా యూజ్ చేసేది అపే కదా హెచ్ఎస్బీసీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు ఏంటంటే ఎవరైనా కానీ ఇక మీద ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసినా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చేసిన వ్యాలెట్స్కి ఈ వ్యాలెట్స్కి అమౌంట్ లోడ్ చేసిన ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేసినా ట్యాక్స్ పేమెంట్స్ కానీ యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేసినా సరే క్రెడిట్ కార్డ్ యొక్క ట్రాన్సా క్రెడిట్ కార్డ్కి యొక్క రివార్డ్ పాయింట్స్ అయితే సంబంధం ఉండదు ఎలిజిబిలిటీ రాదు క్రెడిట్ కార్డ్స్ రివార్డ్ పాయింట్స్ వీటి మీద నుంచి కట్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు ఈ జూలై మంత్లో లో మీకు ఫినాన్షియల్గా ఇంపాక్ట్ చేసేవి సిక్స్ పాయింట్స్ కాబట్టి స్క్రీన్ మీద ఫైనల్గా మీకు కూడా మీకు కనపడుతుంది ఎవరైనా కానీ చూడకపోతే డెఫినెట్గా చూడండి అండ్ టూ హండ్రెడ్ మీకు అప్డేట్ అయితే మాత్రం అవుతుంది నెక్స్ట్ వన్ మీకు ఒక సెక్టార్ గురించి చెప్పాలి ఈరోజు నేను ట్విట్టర్ ఛానల్స్ చెక్ చేస్తున్నప్పుడు కనిపించింది జేపీ మోర్గన్ వాళ్ళు ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద కొన్ని టార్గెట్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేస్తూ కొన్ని కంపెనీస్ మీద సెల్ టార్గెట్ ఇస్తూ కొన్ని చెప్పారు మీ పోర్ట్ఫోలియోస్లో ఈ కంపెనీస్ ఉంటే మాత్రం మేక్ షూర్ దట్ కొద్దిగా కేర్ఫుల్గా చూడడానికి ట్రై చేయండి చాలా మంది పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్న తర్వాత అవి ఎందుకు పడుతున్నాయో అర్థం కాదు రీజన్స్ తెలుసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది అనమాట సో అయితే వీళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా చాలా హై డెలివరీ అయితే మాత్రం ఇస్తున్నాయి బట్ కాకపోతే కొన్ని కంపెనీస్ ఆ హై డెలివరీ కన్నా ఎక్కువగా కి అయితే వెళ్ళినాయి అందువల్ల మేము వచ్చేసరికి ప్రెసెంట్ రైట్ నౌట్ నెంబర్ అయితే మాత్రం పెంచుతున్నామని అప్డేట్ అయితే ఇచ్చారు కొన్ని ప్రై కొన్ని స్టాక్స్ కి టార్గెట్ ప్రైజెస్ పెంచారు కొన్ని స్టాక్స్కి టార్గెట్ ప్రైజెస్ తగ్గించారు అందులో మేజర్గా ఐసీఐసీ ప్రొడెన్షియల్ కి టార్గెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్కి ఇంక్రీజ్ చేశారు ఎస్బీఐ లైఫ్కి ఎయిటీన్ టెన్ న్యూ ఇండియాకి టూ నైంటీ ఫోర్ హెచ్డీఎఫ్సీ లైఫ్కి న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ సిక్స్ ఫార్టీ పెడితే ఐసీసీ లాంబాట్ న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ ఫిఫ్టీన్ టెన్ ఇచ్చారు ఎల్ఐసి థౌజండ్ రూపీస్ దాటే అనుకుంటా దాన్ని సెవెన్ నైన్టీకి డౌన్ గ్రేడ్ చేశారు జిఐసి ఆర్ఈకి కి అయితే మాత్రం అండర్ వెయిట్ చేస్తూ వన్ నైన్టీ సెవెన్ అయితే మాత్రం చేశారు ఈ పోర్ట్ఫోలియోస్ లో ఈ స్టాక్స్ ఉంటే మాత్రం కొద్ది కేర్ఫుల్ గా చూసుకోండి ఓకే సో ఇది అనదర్ పాయింట్ నేను చెప్పాల్సిన అప్డేట్ అయితే మాత్రం అలానే ఈరోజు ఈజీ మై ట్రిప్ స్టాక్ హైయర్ సైడ్ మూ ట్రై చేసింది బట్ కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ మూ కేవలం వన్ ఏ మూవ్ అయింది ఈజీ మై ట్రిప్ అప్డేట్ వచ్చిన తర్వాత కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈజీ మై ట్రిప్ దిస్ ఈజ్ దాన్ బిగినింగ్గా ఫార్టీ రూపీస్ స్టాక్ని ఇప్పుడు తీసుకుంటే మంచి మూమెంటం వస్తుంది అని నేను ఇప్పటికీ చెప్తున్నా ట్రావెలింగ్ కానీ ఒకవేళ కానీ ఇండియా టూరిజం కానీ పెరుగుతుంటే సో ఐటీసీ ఐ మీన్ సారీ ఈజీ మై ట్రిప్ కంపెనీ అయితే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది దిస్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలవ్ సెకండ్ వాట్ దానికి టైం వచ్చినప్పుడు అది కూడా మూవ్ అవుతుంది ఈరోజు కూడా ఒక అప్డేట్ వచ్చింది మీరు కావాలంటే చూడండి ఉత్ తో ఎంబాయి సైన్ చేసుకున్నారు ఉత్తరప్రదేశ్తో సైన్ చేసుకున్న ఎంబాయి దేనికి అని అంటే సో అక్కడ స్టేట్ ఐ మీన్ టూరిజంని డెవలప్మెంట్ చేయడం కోసం వీళ్ళైతే ఎంబాయి అయితే సైన్ చేసుకున్నారు టూరిజం డెవలప్ చేయడం వల్ల ఆబ్వియస్లీ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎలా జనరేట్ అవుతుంది అని మీరు అనొచ్చు సో రిజిస్టర్డ్ హోమ్ ఐ మీన్ ఆన్లైన్ పోర్టల్లో పెట్టి హోమ్ స్టేస్ని పెంచడం కానీ లేకపోతే రిచ్ అంటే ఉన్న ట్రావెలింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిచ్ వేలో చేయడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఆబ్వియస్లీ టూరిజం అనేది పెరుగుతుంది లొకేషన్స్ మంచి మంచివి చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల సో అది ఈజీ మై ట్రిప్ కి పాజిటివ్ పాయింటే స్టిల్ నాకు వరకు ఈజీ మై ట్రిప్ చాలా అండర్ వాల్యుషన్లో ఉంది మోస్ట్లీ ఒకవేళ కానీ ఈజీ ఈ టూరిజం యొక్క నెంబర్ పెరిగితే డెఫినెట్ ఈ స్టాక్ హైయర్ సైడ్ మోతుంది టైం ఆబ్వియస్లీ వస్తుంది ప్రెసెంట్ అయితే మాత్రం మంచి ప్రైస్లోనే ఉంది మంచి వాల్యుషన్లో కూడా ఉంది కానీ ఈ రోజు ఎన్సీసీ కంపెనీ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది రీజన్ త్రీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది అందుకే ఈరోజు ఈ కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అయింది షీ సిమెంట్ కంపెనీ ఈ రోజు టూ పర్సెంటేజ్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే షీ సిమెంట్ మీద ఒక అప్డేట్ ఉంది ఏంటి అని అంటే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ హరిమోహన్ బాన్గుర్ చెప్తున్నది ఏంటి అని అంటే సిమెంట్ ప్రైజెస్ యొక్క వర్స్ట్ అయిపోయిందని ఫినాన్షియల్ ట్వంటీ ఫైవ్ కి ఎయిట్ టెన్ పర్సెంటేజ్ ఇండస్ట్రీస్ లో వాల్యూమ్ గ్రోత్ చూడబోతున్నామని కంపెనీ యొక్క నెక్స్ట్ త్రీ మంత్స్ కెపాసిటీ ఎయిటీ మిలియన్ టన్ వెళ్తుందని నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ లో హండ్రెడ్ మిలియన్ టన్కి వెళ్తాదని కూడా చెప్తున్నారు ఇండస్ట్రీ యొక్క వాల్యూమ్ గ్రోత్ కూడా త్రీ టు ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ పర్ ఇయర్ పీరియడ్ కూడా పెరుగుతుందని కూడా చెప్తున్నారు సేమ్ టైం సిమెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కంపెనీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఇంపాక్ట్ ఉండదని జిఎస్టీస్ ఓకే సో లోవర్ జిఎస్టీస్ ఉండడం వల్ల సిమెంట్ మీద అది కూడా డిమాండ్ ని తగ్గించదు అని అలానే కంపెనీ నెక్స్ట్ త్రీ పాయింట్ త్రీ టు ఫైవ్ మిలియన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్విషన్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని ఒక అప్డేట్ కూడా ఇచ్చారు ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం అలానే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈరోజు క్యామ్ స్టాక్స్ కూడా హైయర్ సైడ్ మూవ్ అయింది రీజన్ ఏంటంటే క్యామ్ స్టాక్స్ లాస్ట్ ఫోర్ టు సిక్స్ క్వార్టర్లీస్ నుంచి కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రాంగ్గా ఉంది అని గ్రోత్ ట్రెండ్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయని దాంతోపాటు కంపెనీ యొక్క నెక్స్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ నాన్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఫార్టీ పర్సెంటేజ్ గ్రోత్ కనపడుతుందని చెప్తున్నారు ఎబిటె మార్జిన్స్ యొక్క ఎక్స్పెన్షన్స్ కూడా వన్ పర్సెంటేజ్ ప్రయాణం అయితే మాత్రం నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కూడా చెప్పారు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంటేజ్ టాప్ లైన్ గ్రోత్ కూడా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో కనపడుతుందని కూడా చెప్తున్నారు ఆగస్ట్ లో కొత్త ఆఫీస్ని ఇనాగ్రేట్ చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు దీనివల్ల క్యాంప్ స్టాక్ కూడా ఈరోజు మనకి పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది అలానే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఈరోజు మనకి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది కదా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంపెనీ సిక్స్ నైంటీ ఎయిట్ క్రోర్ లాస్ట్ క్వార్టర్లీలో ఆర్డర్ని విన్ అయినట్టు అప్డేట్ ఉంది ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు అలానే ఎన్ఎండిసి కంపెనీ బేసిక్గా ఈ కంపెనీ గురించి నాకు పాజిటివ్ పాయింట్ కనిపించలేదు సో నెగిటివ్ పాయింటే ఉంది బట్ సంబట్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం వెళ్ళింది సో రీజన్ ఏంటి అని అంటే కంపెనీ యొక్క ఐరన్ ఓర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైవ్ హండ్రెడ్ పర్ టర్న్ ప్రైజ్ అయితే మాత్రం కట్ చేసే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు జులైలో మార్కెట్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు ఐరన్ ఓర్ ప్రైజెస్ తగ్గడం అనేది ఎన్ఎండిసి కంపెనీస్కి నెగిటివ్ బట్ కాకపోతే ఎన్ఎండిసి కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది ఏదైనా రీజన్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఆర్ఈసీ లిమిటెడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవడం మనం చూసాం ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీ ఈరోజు ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మోడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే ద ఫస్ట్ వన్ కంపెనీ వచ్చేసరికి సో వాళ్ళ యొక్క క్యూ వన్ బిజినెస్ అప్డేట్ ఇచ్చింది కంపెనీ యొక్క శాంక్షన్ లోన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ అంటే వన్ పాయింట్ వన్ టూ ల్యాక్ క్రోర్స్ లాస్ట్ హీరోనియాతో కంపేర్ చేస్తే నైంటీ థౌసండ్ సెవెన్ నైన్టీ సెవెన్ క్రోర్ మాత్రమే లోన్ డిస్బర్స్మెంట్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ త్రీ నుంచి ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టూ క్రోర్కి అయితే మాత్రం లోన్ డిస్బర్స్మెంట్ కూడా పెరిగినటట్టు అప్డేట్ కూడా ఉంది అలానే పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ ఈరోజు సిక్స్ పర్సెంటేజ్ మూవ్ అయింది కల్కీ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది కదా కలెక్షన్స్ కూడా హెవీగా వస్తున్నాయి సో దానివల్ల ఈరోజు ఈ పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ అయితే మాత్రం హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు థర్టీన్ పర్సెంటేజ్ పైనే మూవ్ అయింది రీజన్ ఏంటనేది మీరు చూస్తే సిటీ వాళ్ళు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్న టార్గెట్ని ఆల్మోస్ట్ ఈ కంపెనీకి టార్గెట్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ చేశారు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ స్టాక్ సింగిల్ డే ఫోర్టీన్ పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది రీజన్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎగ్జామ్షన్స్ మారుతున్నాయని కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉన్నాయని కూడా చెప్తున్నారు మోస్ట్లీ కంపెనీ అయితే మాత్రం నెక్స్ట్ ఈరోన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లెవెన్ టు థర్టీన్ పర్సంటేజ్ కంపెనీ యొక్క గ్రోత్ కూడా కనపడుతుంది అని చెప్తున్నారు ఫస్ట్ క్వార్టర్ ఇది సిఎన్జి యొక్క వాల్యూమ్స్ కూడా తక్కువగానే ఉంటుంది చెప్తున్నారు సో అది మేజర్ పాయింట్ అందుకే ఈరోజు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ మోర్ దాన్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే మాత్రం హైయర్ సైడ్ మూవ్ అయింది ఇది అనదర్ దర్ అప్డేట్ ఐ హోప్ డేటా పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయినా కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టుమారో మార్నింగ్ అట్ ఏడిఎంఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ బా బాయ్